మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం మొదలైంది. అధికార పార్టీ నేతలు స్థానిక ఎంపీపీని కోటి రూపాయలు పెట్టి అంగట్లో కూరగాయలు కొన్నట్లు కొనుగోలు చేశారు. బీజేపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పాములు కదుపుతున్నారు. దీనికి సంబంధించి బిగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మొదట హుజరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు సృష్టించబోతున్నాయి. ప్రజాస్వామ్య సాధించుకునేలా వ్యవహారం కొనసాగుతున్నటువంటి పార్టీ పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను, బీజేపీకి అనుగుణంగా పనిచేసేటువంటి వాళ్ళు, ఇటులకి అనుగుణంగా పనిచేసేటువంటి వాళ్ళను ఆ డబ్బులకు వేసి అదే కుమ్మరు అంటే ప్రజలు ఇట్ల రూపాయలు కుమ్మరి ఇక్కడ ప్రజాధనం అంతట్లో ఉదయం పార్టీ ఆ ప్రభుత్వ పథకాలను అడ్డు పెట్టుకొని అనేక రకాల పథకాలను పైకి తీసుకొచ్చి ప్రభుత్వం అయినా ఇది రాజేందరుకున్నటువంటి ఆదరణ తగ్గకపోవడం ఆ పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ బీజేపీ అనుగుణంగా పనిచేస్తారో ఇదే అనుగుణంగా పనిచేస్తారో వాళ్ళందరినీ కొనుగోలు చేసేటువంటి ప్రజలకు నమస్కారం చెప్పి ఆ ప్రజాపాదులు సిగ్గుపడేటువంటి వ్యవస్థలు తీసుకొచ్చి ప్రార్థించినటువంటి పరిస్థితి. అయితే రైతులు మాట వినట్లు అనేటువంటి రీతిలో ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మాట ఎవరైతే వింటారో వాళ్ళు మాట్లాడి కేంద్ర పార్టీలకు ఉంటారో అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి. ఎవరైతే మాట వినారో వాళ్ళ కేసులు పెట్టి చేసి భక్తరాత్రులకు గురి చేసి దాంతో పాటు వాళ్ళకి వచ్చేటువంటి బిల్లు రాకుండా చేస్తామని వాళ్ళకి అయ్యేటువంటి పనులు రాకుండా చేస్తామని ఒక సాంప్రదాయ వర్గానికి సంబంధించి పెన్షన్ మంజూరు పత్రాలను ఇవ్వకుండా చేస్తేనే మీకు పత్రాలు ఇస్తామంటూ కూడా బుకాయించేటువంటి సాక్షాత్తు ఒక పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వహించేటువంటి నా ప్రజాప్రతినిధులే ఈ రీతిగా మాట్లాడేటువంటి పరిస్థితి హుజరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు దిగజారుడుగా వ్యవహరిస్తూ మీరు మాకు పనిచేస్తేనే మీకు పనులు చేస్తాం, మీరు మాకు అనుకూలంగా పనిచేస్తేనే కండువాలు కప్పుకుంటేనే మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మీకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం అంటూ కూడా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి హుజరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి అర్హులైనటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్స్ను అడ్డు పెట్టుకొని ఆ పెన్షన్ అర్హత పత్రాలు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను ఆపి ఆ దరఖాస్తులు మీరు మాకు మద్దతు ఇస్తానంటేనే మీ దరఖాస్తులను పంపిస్తామంటూ అదేవిధంగా పలు సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళకు ప్రలోభాలకు గురి చేస్తూ మీకు రావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, అదేవిధంగా మీకు రావాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మాకు మద్దతు ఇస్తేనే చేస్తామంటూ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా బీజేపీ శ్రేణులు హుజరాబాద్ నియోజకవర్గంలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి. బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి అంశాలే హుజరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పేరుతోటి మీరు పనిచేస్తేనే మీ వాడకు రోడ్ ఇస్తాం, మీరు పనిచేస్తేనే మీ టీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తేనే మీ ఊరుకు రోడ్ ఇస్తాం అంటూ కూడా బుగాయించేటువంటి పరిస్థితి. ఇక ప్రజాప్రతినిధులనైతే అంగట్లో పశువుల కన్నా అధ్వానంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఆ డబ్బులు ఎరవేసి ఇంతకాలం ఎవరైతే ఈటలకు అండగా ఉన్నారో ఆ ఈటలకు అండగా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో పనిచేసేటువంటి వాళ్ళను విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి అసలు ఈటల వెంట తిరిగేటువంటి మనిషి ఉండకూడదు. ఈటలను ఈటల వెంట ఉండేటువంటి ఎవరైనా కానీ ఎంతైనా కానీ పెట్టి కొనండి అనేటువంటి విధంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వస్తేనే పనిచేస్తున్నారంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయి లోపల ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే రకంగా హుజరాబాద్లో వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాల పర్వం పూర్తి స్థాయిలో కొనసాగుతున్నది. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎలాగైనా గెలవాలి, ఈటల రాజేందర్ పైన విజయం సాధించాలి, ప్రజల లోపల ఉన్నటువంటి ఆదరణతోనైతే ప్రజాస్వామ్యబద్ధంగా
యుద్ధం చేస్తే ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ విధంగానైనా ప్రలోభాలకు గురి చేసో భయభ్రాంతులకు గురి చేసో నయాన భయాన లొంగ తీసుకొని ఓట్లేయించుకొని గెలవాలనేటువంటి రీతిన ఇక్కడ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్, హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజారు రాజకీయాలకు పాల్పడుతోంది. స్థానిక ఎంపీని కోటి రూపాయలు పెట్టి అంగట్లో కూరగాయలు కొన్నట్లు కొనుగోలు చేశారు. బీజేపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారంటూ కూడా మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందించారు.